హాయ్ అండి, కాటన్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడానికి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫ్రాక్ వచ్చి 2 లేయర్స్ తీసుకుంటున్నాను, ఒకటి 10 ఇంచెస్ తోటి, ఒకటి ఏమన్నా 8 ఇంచెస్ తోటి. ఇవి రెండు అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం అనమాట, బాటమ్. ఇంకా ఇంకొకటి వచ్చేసి 8 ఇంచెస్ తోడు తీసుకున్నాను. ఇంకా బాడీ పార్ట్ కట్ చేయగా ఎంత మిగిలితే అంత 8 ఇంచెస్తో కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట, ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి కదా అని చెప్పేసి. ఇంకా టాప్ బాడీ పార్ట్స్ రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ లైనింగ్తో కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఓవరాల్గా ఫ్రాక్ అనేది ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. సో ఇలా వచ్చిందండి అవుట్ఫిట్ అయితే. ఇది 4 to 5 ఇయర్స్ ఏజ్ కనమాట నేను స్టిచ్ చేసింది. ఈ లేస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇక్కడ కిందన ఫ్రిల్స్ కూడా పెట్టానండి. సో ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినాయి కాబట్టి స్లీవ్లెస్ ఇచ్చాను. చిన్న పాపే కదా, సో అందుకని స్లీవ్లెస్ ఇచ్చాను అనమాట. ఇక్కడ పైప్ ఇక్కడ పీకో కూడా చేశాను. సో పీకో చేస్తేనే మంచి లుక్ అయితే వచ్చింది. 2 మీటర్స్ క్లాత్ అయితే యూజ్ చేశానండి, సో అందుకే ఫుల్ గారా వచ్చిందనమాట. నేను ఈ ఫ్రిల్స్ అనేది బాడీ పార్ట్కి ముందు వెనుక 2 సైడ్ వచ్చేలాగా వేసానమాట. ఇంకా కింద బాటంలో ఈ సెకండ్ లేయర్ ఫ్రిల్స్ కూడా నేను పైనుండి స్టిచ్ చేశాను పీకో చేసి. సో చాలా బాగా అనిపించిందండి, భలే నీట్గా ఉంది. అసలు లుక్ కూడా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉందన్నమాట కాటన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా జిప్ కాకుండా బటన్స్ అయితే వేసాను. సో నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి డ్రెస్ మొత్తం కూడా. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓవరాల్గా 2 మీటర్స్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశానమాట 4 to 5 ఇయర్స్. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.